కానీ 22 రోజులు మహా అంటే 24 రోజులు పైనప్పుడు జరగలేదు. అప్పటికే కార్మిక కుటుంబాల్లో విలువలు ఆడిపోయేది. ఇంట్లో భార్య బిడ్డ మొదలుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అది చెప్పుడు అక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, ధైర్యంగా పోరాటం సాగించారు. ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చింది, మన తెలంగాణ మనకు వచ్చింది, మన రాజ్యం మనం పరిపాలించుకుంటామని చెప్పేసి అని తెలంగాణ ఏర్పాటు చేస్తే దానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పాపం అంత ముందర చెప్పాడు, మళ్ళా చెప్పాడు ఆర్టీసీ కార్మికులకు ముడిగుచ్చుకుంటే నేను పంటి తొప్పిగుతానని. కానీ ఇప్పుడు కూడా చేస్తున్నాడు, ఆ పంటితో మన పీకలు నొక్కుతున్నాడు. ఆయన ఆయన ముందు చేయడం వల్ల పీకలు నొక్కుతున్నాడు. అంటే పీకలు నొక్కడానికి వస్తున్నాడు, పీకలు నొక్కాలంటే ఇక్కడకు రావాలా. ఈరోజు ముక్కు అడ్డం వస్తున్నాయి, ఆ ముక్కు కోసేస్తాం మనం, ఆ ముక్కు పెట్టాం కాబట్టి ఆ భయం లేదు. కానీ నేను చెప్పేస్తున్నట్లయితే మీరు పేషెంట్గా ఈరోజు 5 గంటల 5వ తారీఖు లోపల చేరమని చెప్తా ఉన్నారు. ఎర్రబల్లి దయాకర్ కూడా నాకు చెప్తున్నాడు అందరూ చేరిపోనన్నా మీరు దగ్గర సహాయం చేస్తామని. అంటే తలకాయ మాకు ఇచ్చేయండి, మొండి మీరు పెట్టుకోండి అని చెప్తున్నావు నువ్వు. తలకాయ మేము ఇచ్చేయలేదు. ఇప్పుడు పెళ్లి చూపులు పోతే కూడా పిల్ల చూసుకోవాలా, పిల్లోడు చూసుకోవాలా? ఇద్దరు నష్టంగానే పెళ్లి చేసుకుంటారు అంతే కదమ్మా. అది ఆయన కేసీఆర్ తెలుదు, బాల్య వివాహం చేసుకున్నాడు ఆయన. ఆయన అంతప్పుడే చేస్తున్నాడు కాబట్టి ఆయనకి లవ్ తెలుదు, పాడు తెలియదు. ఎప్పుడన్నా పెళ్లి చూపులు చూసుకొని పెళ్లి చేసుకుంటుంటే ఇద్దరు అబ్బాయిని అబ్బాయి నచ్చాలా, అమ్మాయిని అబ్బాయి నచ్చాలా, అప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, సమ్మెకి పిలిపించారు, భేషతగా పిలిపి ఆహ్వానించండి. భేషతగా మా కార్మిక చర్చిస్తారని మేము మనం అంటున్నాం. అటలే నీ ముఖం నేను చూడను, మీరు తాగుకోండి అంటున్నాడు. అదేమంటే ఇది చట్టవిరుద్ధమైన సమ్మె అంటున్నాడు. అసలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ తెలుసు ఆయనకని చెప్పేది. కార్మిక వివాదాల చట్టం ప్రకారం నోటీస్ ఇచ్చే హక్కు ఉంది. నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంటు జాయింట్ మీటింగ్ పిలవాల. ఆ జాయింట్ మీటింగ్ పిలిచినప్పుడు 1-2 మాటలు 3 మాటలు జరుగుతాయి. అది 4 రోజులలో పూర్తి కావాలి. ఈ 4 రోజులు పూర్తి కాకుండా పోతే వాళ్ళు కన్సిలేషన్ టేకప్ చేస్తారు, కన్సిలేషన్ తీసుకుంటారు. కన్సిలేషన్ తీసుకున్నాక సమ్మెకు పోవడానికి వీలు ఉండదు, సమ్మెకు పోతే అప్పుడు ఇల్లీగల్ స్ట్రైక్ అవుతుంది. కానీ మొట్టమొదటిసారి ఒక్కసారి లేబర్ డిపార్ట్మెంట్ మీటింగ్ పిలిచారట. మీటింగ్ పిలిస్తే నెక్స్ట్ మీటింగ్ డేట్ లోపలనే కమిషన్ లెటర్ ఇచ్చారంట ఏసీఎల్కి, నువ్వరే మీటింగ్ పిలవడానికి మీటింగ్ పెట్టడానికి వీళ్ళని చెప్పినారంట. అంటే లేబర్ డిపార్ట్మెంట్ మీటింగ్ జరగలే. లేబర్ డిపార్ట్మెంట్లో మీటింగ్ అన్నప్పుడు కన్సిలేషన్ టేకప్ చేసే అవకాశం లేదు. కాబట్టి 40 రోజుల లోపల కానీ నోటీస్ ఇచ్చిన తర్వాత 40 రోజుల లోపల కానీ సమ్మె చేయకపోతే సెటిల్ అవుతుంది. అంటే కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమ్మెకు పోయినారంటే అర్థం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతో సమ్మెకు పోయినాం తప్ప మనకు మనంగా సమ్మెకు పోలేదు. ఇటు చట్టవిరుద్ధం ఏం చెప్తారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కన్సిలేషన్ టేకప్ చేసింది వాళ్ళ మాట మనం వినకపోతే అప్పుడు చట్టవిరుద్ధం అని చెప్పి ఒక తీర్మానం పాస్ చేసి పంపిస్తారు. అది బీసీఎల్కి పోతుంది, తర్వాత కమిషన్ ఆఫ్ లేబర్కి పోతుంది, ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ పోతుంది. ఇవన్నీ కనీసం 6 నెలలు పడుతుంది. ఒక సమ్మెని ఇల్లీగల్ సమ్మెని చెప్పాలంటే పద్ధతి ప్రకారం 6 నెలల లోపు చేయడానికి వీలు లేదు. దాని ఇంకొక క్లాజ్ మళ్ళా కార్మికులు తప్పు అయితే కార్మికులు తప్పు ఇల్లు చట్ట విరుద్ధం అంటారు. మేనేజ్మెంట్కి కూడా ఒకటి ఉంది చట్టంలో, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అని. మేనేజ్మెంట్ దుర్మార్గం చేస్తే మేనేజ్మెంట్ మీద కేసు పెట్టేటువంటి హక్కు ఉంది మన చట్టంలో. ఇప్పుడు ఎవరిపైన పెట్టాలి కేసు? ఆర్టీసీ ఎండీ మీద పెట్టాలా? ఆర్టీసీ ఎండీ లేడు, ముఖ్యమంత్రి మీదే పెట్టాలి కేసు. కేసీఆర్ ఇప్పుడు ముద్దాయి కాబట్టి ఏమైనా చట్టంలో ఉంటే రేపోమాపోస్తే కేసీఆర్ పైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది తప్ప కార్మికుల మీద కేసు పెట్టే అవకాశం అనే రాదు. అది ఏమన్నా చెప్పుకోలేండి. నేను చెప్పేది చట్టం, ఆయన చెప్పేది చట్టం భంగ. ఆయన చెప్పేది ఆయనకైనా తెలుసుది, చెప్పడం లేదు. ఆయన పాటికైనా మాట్లాడుకుంటున్నాడు. రెండవది ఇంక మనం అడిగింది ఏంటి, ఈ ఆర్టీసీలో ఉన్న డిమాండ్స్ మొత్తం చదివా నేను ఇంతకుముందు, మాకు తెలుసు కాబట్టి ఆ డిమాండ్స్ అంతా కూడా. ఆర్టీసీని ఎట్ట పరిరక్షించుకోవాలో చెప్పారు మన వాళ్ళు.
మీకు చేత కాబట్టి తెలుసుకోండి అయ్యా, 6 లక్షల పైన బస్సు తిరిగితే పనికిరాదు, అది గూడ్స్కి వేయండి, వస్తువులు చేరే చేసుకోండి, కొత్త బస్సు కొనుక్కోండి. విమానాలలో నష్టాలు వస్తాయి కానీ కార్గోల్లో లాభాలు వస్తాయి, రైల్లో నష్టాలు వస్తాయి కానీ గూడ్స్లో లాభాలు వస్తాయి. మన రవాణాలో నష్టం రావచ్చు, అదే గూడ్స్ చేరేస్తే మన లాభాలు వస్తాయి. కాబట్టి పాత బస్సులు తీసుకొచ్చి మళ్ళా పెట్టి ఈ పార్సల్ సర్వీస్ చేస్తే లాభాలు మనకు వస్తాయని చెప్పాం. అది విన్నారా? వినలేదు? పెనకపోంగా 13 లక్షలు 14 లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి బస్సుల్ని ఆడబెడితే అవత వసంతం ఆడేదా? ఏమన్నా ఇది బస్సులు బస్సు ఎట్ తిప్పిస్తారు? ఎట్ సాధ్యం అవుతుంది? రాష్ట్రాలు వస్తాయి. భారతదేశం మొత్తం మీదుగా 1 కిలోమీటర్కి డీజిల్ ఎంత కాలదో కేఎంపీలు అంటాం. భారతదేశంలోని అన్ని రోడ్డు రవాణా పోల్చుకుంటే ఆర్టీసీకి 1 అవార్డు చాలా మట్టు వచ్చినాయి. అంటే కేఎంపీఎల్లో డీజిల్ తక్కువ వాడకంలో మన ఆర్టీసీ జట్టు అని చెప్పని నిరూపించుకుంది దేశం మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో. లాభం లేదా? యాక్సిడెంట్కి వచ్చేకాడికి తీయండి, ప్రైవేట్ బస్సులు యాక్సిడెంట్ తీయండి, ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్ తీయండి రేషియో. ప్రైవేట్ బస్సులు యాక్సిడెంట్ లేకుంటాయి తప్ప గవర్నమెంట్ బస్సులు యాక్సిడెంట్ తక్కువ ఉంటాయి. ప్రైవేట్ బస్సుల్లో లాభాలు వస్తున్నాయి, గవర్నమెంట్ బస్సుల్లో నష్టం వచ్చిందని చెప్పేసి ఒకసారి ముఖ్యమంత్రి చెప్పాడు. ఏమన్నాడు? ఒక్కొక్క బస్సుకి 1 నెలకి లెక్క చెప్పాడు. అంటే ప్రైవేట్ బస్సు అంటే ఎక్కడ తిరుగుతాయండి? ఇక్కడ నుంచి వరంగల్ నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి మెడ్రాసు, అంటే మంచి తారు రోడ్లు తిరుగుతాయి అవి. అది ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి, దాని లాభాలు వస్తాయి. మన ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? మారుమూల ప్రాంతంలో, వరంగల్లో ఉన్న ట్రైబల్ ప్రాంతం మొదలుకొని, ఆదిలాబాద్ ఉన్న ట్రైబల్ ప్రాంతం మొదలుకొని అన్ని ప్రాంతాల్లో వెళ్తాయి, నష్టాలు వస్తాయి. దీనికి మన శరీరానికి రక్త ప్రసరణ కావాలంటే నరాలు ఉండాలి, నరాల ద్వారానే రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ ఆర్టీసీ బస్సు కూడా మన ప్రజానీకానికి నరాలు లాంటి వాళ్ళు, మారుమూల దాకా వెళ్తుంది. అసలు కేసీఆర్ నరాల్లో రక్తం ప్రసరిస్తుంటే అర్థం అవుతుంది, దాని రక్తం ఉందంటారా? అది ఇంకేదో ఉందో రక్తం కాదు. కాబట్టి నాకేం తెలుస్తుంది? తెలిసే అవుతుంది. ఇది సర్వీస్ సెక్టర్కి చూడాలి, మేము సర్వీస్ గురించి చూడాలి, లాభాలను చూడడానికి వీల్లేదు. ప్రజల సౌకర్యార్థం వస్తూ ఉందని చెప్పినాం, పోనీ అది కూడా వదిలిపెట్టండి. అయ్యా ఆడు ఆకులు తినేవాడు తిరిగి మూతులు నాకేవాళ్ళలాగా మన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, మన జీతం ప్రకారం దాంట్లో డబ్బులు వేస్తారు. ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి జీతం పిల్లల వర్కర్స్ న్యాయం చేస్తుంటారు. ఆ డబ్బులు కూడా లాక్కున్నాం ఇప్పుడు 500 కోట్లు ఇవ్వాలట క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి. ఈ ఆర్టీసీ గవర్నమెంట్ తీసుకుంటే దాని కూడా అంటే కార్మికుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కూడా తినేశాడు. మా డబ్బులు మాకు ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదు, వదిలిపెట్టు. ఇప్పుడు విద్యార్థులకి, వికలాంగులకి, ఎమ్మెల్యేలకి పాస్ ఇస్తున్నారు కదా, ఎందుకు ఇస్తారు పాసులు? ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ నిన్న ప్రకటించాడు మహిళలకందరికీ ఉచిత రవాణా ఢిల్లీలో. అది అంతకంటే స్టేట్ అది, మనం శ్రద్ధ పోల్చుకుంటే ఆదాయం తక్కువ కానీ మహిళలకందరికీ ఫ్రీ టికెట్ ఇచ్చేసాడు. ఇక్కడ నీకు రీఎంబర్స్మెంట్ చెప్పారు చేయాలి కదా, దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. కాబట్టి ఒక విధంగా ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, మీరు వాడుకున్న డబ్బులు ఇవ్వలేదు. దీనికి ఇంకా చాలా చెప్పారు, హోల్సేల్ డీజిల్ పైన కన్సెషన్ కావాలని చెప్పని, టోల్ గేట్స్ డబ్బులు తీసేయమని చెప్పని చెప్పారు. ఇవన్నీ అంటే ఈ ఆర్టీసీ ఎంప్లాయ్ వర్కర్స్ ఇచ్చినటువంటి డిమాండ్స్లో దాదాపుగా 60-70% ఈ ఆర్టీసీ కార్పొరేషన్ ఎంత కాపాడుకోవాలో చెప్పారు తప్పితే మా జీత పత్రాలని ముందు చెప్పరా? అది చేయమని చెప్తాడు, దాని గురించి చాలా సిద్ధంగా లేడు. జీతపత్రాలు అంటే ఏం చెప్తున్నాడు? నీకు విద్యుత్ డిపార్ట్మెంట్లో గార్డెన్కి, తోటమాలికి 1 లక్ష రూపాయలు జీతం, 1 లక్ష రూపాయలు జీతం తోటమాలికి విద్యుత్ బోర్డులో. నన్ను చూసి కావాలంటే మనం మీకు ఎంత ఇస్తారు? 20-30 వేలు పైన లేదు. ఏడుదికి ఏమైనా ఎక్కువ ఉండే ఉండొచ్చాము కానీ డ్రైవర్కి 40 వేలు పైన లేదు కదా. కాబట్టి జీతాలతో ఎక్కువ లేదు. ఇవన్నీ కలిసి ఈ ఆర్టీసీ కార్పొరేషన్లో లాభాలు వచ్చామంట వాస్తవం కానీ బాగా చేస్తే దీన్ని కుంగదీయాలి, దీన్ని నడువు నిరగొట్టాలి, దీన్ని నిధులేం చేయాలి, ముక్కలు ముక్కలు చేయాలి, వీళ్ళ తాబేదారులకి అందరికీ పంచుకోవాలి.
ఆ విధంగా పంచడానికి ఉపయోగపడే పద్ధతితో దీన్ని ప్రైవేటైజానికి ఉపయోగపడే పుట్టగొడు చేస్తూ ఉన్నాడు. అందుకనే 5వ తేదీ ఈరోజు రాత్రి తర్వాత నేను ఒక్క సంతకం పెడితే చాలు, ప్రైవేట్ బస్సులు బ్రహ్మ రెడీగా ఉన్నాయి రావడానికి అంటున్నాడు. వస్తారు ప్రైవేట్ బస్సులు. ప్రైవేట్ అంటే ఇంకోటి గురించి ఇచ్చారు ఇవాళ కాంట్రాక్ట్గా నేను చెప్పే చేసేసరికి. ప్రైవేట్ బస్సులు తిరిగేటప్పుడు ఒక కాంట్రాక్ట్ చేయండి, రోడ్లు ఆకాశం మీద వేయాలి, ఆకాశం మీదుగా బస్సులు పోవాలి, ఎడబడానికి ఇల్లే. ప్రైవేట్ బస్సులు ఆకాశం మీద పోదలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ రోడ్డు మీద పోదలుచుకుంటే మా శవాల మీద పోవాలి తప్ప నీ బస్సు పోవడానికి వీల్లేదు. ఆఫీస్ వస్తే ఏం చేస్తారు? 50,000 కుటుంబాలు చెక్కాడితే దొక్కాడి కుటుంబాలు ప్రాణం తెగించి పోరాడుతున్నారు. ఇప్పటికి 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ కోసం 12 మంది ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు 23 మంది అయితే నిన్న కాక ఉన్న ముక్కుపాసిన విద్యార్థులు వీరు చేసిన తప్పుడు పనులకి 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే తెలంగాణ విషయాక ఆత్మహత్య చేసుకునే ఇదే కారణమా? ఈసారి మేము ఆత్మహత్య చేసుకోవడం కాదు, నువ్వు ప్రైవేట్ బస్సు బయట తీసుకొస్తే ప్రైవేట్ బస్సు తగలబెడతాను తప్ప మిమ్మల్ని అలా చేసే ప్రసక్తి లేదు. పెట్టుకోండి కావాలి నాకు అభ్యంతరంలా. ఇంతమంది ప్రాణాలు పోయి పోతా ఉంటే దాదాపు 1 కోటి మంది తిరుగుతున్నారు. రోజుకు 1 కోటి మంది ఎర్ర బస్సు నాది అంటున్నారు. 50,000 కుటుంబాలు తిరిగి ఆధారపడి ఉన్నాయి. కోట్లాది మంది బజార్లోకి వస్తే నిలబడతాయి అబ్బా ఆ ప్రైవేట్ బస్సులు. తెలిపించగలవా? నీ ముక్కేసుకొని పక్క తిరగలవా? తిరగలేవు, నీ చేత కాదు. మర్యాదగా మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరంలా. ఇప్పుడు కూడా భేషత్కి పిలవండి, భేషత్తు చర్చ సభ్యులు కావాలండి. అది ఏకపక్షంగా మీరు రండి. నేను నిజాం నవాబుని, నిజాం నవాబు నన్ను ఇక్కడ పెట్టిపోయాడు అంటే వీడు ఆడికి పుట్టినట్టుగా ఎవరికి పుట్టాడో ఆయన తెలుదు అనుకోండి. నిజాం నవాబు కాక ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది నిజాం నవాబు ప్రవర్తన కాదు, ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఉండే పాలన. మనం ఎంపిక చేస్తున్నటువంటి వ్యక్తి అలాంటప్పుడు ఈయన నిలబడాలి. కానీ సమస్య ఏంటంటే ఇల్లరికి వచ్చిన వాళ్ళు పతనం ఎక్కువైపోయింది, ఇంటి కొడుకు పతనం తక్కువైపోయింది, ఇంటి అల్లుళ్ళు పతనం ఎక్కువైపోయింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే ఎవరు? ఎర్రబల్దాయక తెలంగాణకు వ్యతిరేకమే కదా. తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ కొట్టుకోడే కదా. తుమ్మల నాయకు తెలంగాణ వ్యతిరేకే కదా. అటు ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు దానవ నాగేంద్ర, ఒక రౌడీ దానవ నాగేంద్ర అయితే ప్రత్యేక తెలంగాణ కోడలను తరింతోని కొట్టాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఆర్టీసీ సమ్మెత తప్పు, ఆర్టీసీ మనల్ని విమర్శిస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు వీళ్ళు తెలంగాణ ద్రోహులు. ఏ తెలంగాణ ద్రోహులుగా ఉన్నారో వాళ్ళు మంత్రి పదవులు వచ్చిన తర్వాత ఎంగిలివైతే తీసేస్తే కుక్క అదురుతాయే, ఆ విధంగా పెంపుడు కుక్కలాగా అరుస్తూ ఉన్నారు వీళ్ళు. అసలు మాట్లాడడంలే హరీష్ రావు మాట్లాడడం లేదు పాపం, ఇటల రాజేంద్రరావు మాట్లాడడం లేదు. ఆర్టీసీ వ్యతిరేకంగా వాళ్ళు మంచిగా ఉన్నారే, మీకు మీకేం పోయింది? మీరు అసలు నేను కాక మొన్న పోయి అడుక్కుంటే అడుగుపోయి దేహాన్ని పోయినారు, ఇంటి అడుక్కుపోయాడు అడుగుతున్నా ఉండండి. ఆయన ఇంగ్లీష్ చేస్తే ఇస్తాడు, ఆ మిత్రులు ఒత్తుకుంటున్నారు, అది ఒత్తుకోండి. అంటే ఏంది ఆర్టీసీ కానీ ఎంత వాడతారు మీరు? మీకు ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి అజయ్ కుమార్. అజయ్ కుమార్ పేరు కొట్టి నాకు అభ్యంతరంలా, పువ్వాడ అజయ్ కుమార్ అంటారు. నా కర్మ పువ్వాడ అనగానే కమ్యూనిస్ట్ పార్టీ గుర్తొస్తుంది. వీడు చెడబుట్టాడు ఆ కడుపులో పాపం. అందరూ మీ అందరితో నేను కోరిది ఏంటంటే, నాయన నువ్వు అజయ్ కుమార్ పిలుచుకో, పువ్వాడ పేరు తీసాను ఆయన, ఎందుకు బాగా మానం తీసేస్తావు, ఆయన కడుగు ఇక్కడ చెడగొట్టాను నువ్వు అని చెప్పేసి. ఈ మంత్రులను ఎట్టున్నానంటే మేకలింగాలు అంటూ వీళ్ళు, వాళ్ళకేం పవర్స్ లేవు. చివరికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి పోయి మాట్లాడే శక్తి లేదు. అంత గంగ బసవనలా వీళ్ళు, తలూపే బసవనలు, గంగిరెద్దులు తల ఊపాయే, తల ఊపరంటే ఊపుతాయి, సన్నం సన్నం పెడతాయి. అంటే గంగిరెద్దులు లాంటి వాళ్ళు మంత్రులు, ఒక్కళ్ళు ఆయనతో మాట్లాడేవాళ్ళు లేరు. ఆయన ఒక్కడే రాజు, ఆయన ఒక్కడే మంత్రి. చివరికి ఆయన చచ్చిపోతే ఆయన ఒకటే యువదేశకెళ్తా కూడా తెలుసు, ఎందుకంటే యువత నలుగురు పెట్టుకోలేదు. ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ సాయుధ పోవడం సాగిన ప్రాంతం ఇది. తెలంగాణ సాయుధ పోవడం 4 వేలను పోగొట్టుకునేటువంటి ప్రాంతం ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం 12 వందలను పోగొట్టుకునే ప్రాంతం ఇది. ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రాంతం ఇది. ఇట్లాంటి ఉద్యమ చరిత్ర ప్రాంతంలో ఇట్లాంటి ఆటలాడతాడా? ఇట్లాంటి ప్రవర్తన చేస్తాడా? ఇన్ని వేల మంది కార్మికుల్ని బట్టగలుగుతాడా? పిల్లలని బిడ్డల్ని పిల్లలందరినీ ఏడిపిస్తాడా? ఎందుకంటే టీలు అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు చెప్తా ఉన్నారు, మా వాళ్ళకి ఉద్యోగులు ఉన్నా లేకపోయినా మేము టీలు అమ్ముకుని బతుకుతాం,
మేము చెత్తూర్చుకొని బతుకుతాం, మా కుటుంబాన్ని కాపాడుకుంటామని మహిళలే, ఆర్టీసీలో ఉన్న మహిళలే నిలబడతా ఉన్నారు. అది ధైర్యం నాకు. ఇంతకుముందు కాదు, ఇంత ఆడవాళ్ళు కొట్టడేవాళ్ళు, అయ్యా నీ ఉద్యోగం వచ్చేట, నీ గొడవ వచ్చేట అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మేము చెత్తూడ్చుకుంటాం, ఇంట్లో పనులు చేసుకుంటాం, టీ నమ్ముకుంటాం, మేము బతుకుతాము, తలవంచబాకండి మీరు అని వాళ్ళ మొగుడు చెప్తా ఉన్నారు. పని చేసే వాళ్ళు కూడా ఎంత ఉన్నారు మహిళలు? ఒక ఒక కండక్టర్, ఒక అమ్మాయి చనిపోయింది, కమ్మ అమ్మాయి అనుకుంటా, నేరుగా మహిళ చనిపోయింది. ఇంకా ఆ మహిళలు ఇంకా ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు భయపడడం లేదు. ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన పని లేదు. జీతం రానంత మాత్రమే చచ్చిపోయే ప్రసక్తే లేదు. మేము బతికించుకుంటామని చెప్పేసినటువంటి ఒక ఇది కుటుంబం నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చెప్తాంటే, ఇప్పటికైనా ఇంకా టైం ఉంది. మీరేమంటారు, ఈరోజు అర్ధరాత్రి వరకు మీకు టైం ఇచ్చాము, ఇది డెడ్ లైన్ అంటున్నాడు. ఈ డెడ్ లైన్ కార్మిక వర్గానికి కాదయ్యా, డెడ్ లైన్ కేసీఆర్కి. కాబట్టి తెలుసుకోవాల్సింది ఆయనే. పని 1 గంటల లోపల ఆయనే బేసత్తుగా రెండు అయ్యా మాట్లాడుకుందామంటే ఆనందంగా పోయి మాట్లాడుకుంటారు, అంత పరిష్కారం అయిపోతుంది. ఒక చిటికి అయిపోయి పని, గోరుతో పోయడానికి గొడవలు తాగి ఎందుకయ్యా నీకు కేసీఆర్ అంటున్నాం. సో వినాశకాలే మీరే విపరీత బుద్ధి, ఇవన్నీ చేయగలిగేముంది, మంచిగా ఉంటే చేస్తారు, లేకుంటే పోతారు. నేను ఒక చెప్తున్నా, ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా సమయం జరిగింది. నిక్కాదు, మేము టెన్షన్ పెరుగుతూ ఉంది, మా సార్ బంధుకి పిలిపించాం. అర్ధరాత్రి 12 గంటలకు హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు మన సుధాకర్ రెడ్డి గారికి. అప్పుడు టీడీపీకి మాకు పడదు, భర్త శత్రువులుగా ఉన్నాం. అయినా హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి సుధాకర్ రెడ్డి గారికి, మీరు ఒకళ్ళని పంపించండి, నీకు సెటిల్ చేసుకుంటా ఉన్నాడు. అర్ధరాత్రి పూట 1 గంటకు ప్రారంభమై 3 గంటల లోపల మొత్తం సెటిల్ అయిపోయింది. సాయంత్రం ఉదయానికి సెటిల్ అయిపోయింది. అది రాజకీయాలు అంటే, కొట్లాంటే కొట్లాడచ్చు కానీ అది అంతిమంగా కుటుంబ సమస్య కాదు. ఇది నీ ఫామ్ హౌస్ అయితే నువ్వు అమ్ముకో, మీ ఇల్లు అయితే నువ్వు అమ్ముకో, అప్పుడు నువ్వు అమ్మలేవు. నువ్వు అమ్మితే నీ కూతురు ఒప్పుకుంటుంది, నా నీ కొడుకు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, వాళ్ళు కూడా ఒప్పుకోరు. అటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? 31% డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఉంటే నీ పని నేను ప్రైవేటోడికి ఇచ్చేస్తాను, ప్రైవేటోడికి ఇచ్చేస్తాను అంటే ఒప్పుకుంటారా? ఆడు ఉండేవి ఎవరు? అమిత్ షా, నీ అమ్మ మొగుడోడు. నీ ఆట సాగు అక్కడ. అందువల్ల వనవసం ఇప్పుడు మీకు గోడ దెబ్బ, చంప దెబ్బ రెండు అవుతాయి కేసీఆర్కి. ఇక్కడ కార్మికులు ఈ చంపతో కొడితే ఆడ అమిత్ షా ఇంకొక చంపతో కొడతాడు. కాబట్టి గోడ దెబ్బ, చంప దెబ్బ తప్పించుకొని సావలేవు నీ వల్ల కాదు. 12 గంటల లోపల నీ డెడ్ అయిన కాదు, కార్మికులు పిలిపించండి, ఆనందంగా వస్తారు, మాట్లాడతారు, పరిష్కారం చేసుకోండి. లేకపోతే మాత్రం బస్సు తీసి తిరిగే ప్రసక్తే లేదు. మీరు ఎంత ఏడుపు దబాయిస్తా మాట్లాడినా సరే, రేపు నుంచి బస్సులు తిరగవు, ప్రైవేట్ బస్సు అసలు తిరగవు. ఒకవేళ తిరిగితే అవి బస్సు మీద అవి ఉంటాయి తప్ప ప్రసక్తి అనేకి రావు. కాబట్టి కార్మిక వర్గ సోదరాలు మీరు సిద్ధంగా ఉండండి. మేము మీ వెనకాల మేము ఉండడం కాదు, మీతో పాటే మేము ఉంటాం. మేము దూరంగా ఉండేది కాదు, మీతో పాటే బస్సు కింద పడుకుంటాం. సస్తే మీతో నేస్తాం, బయట మీతో బతుకుతాం. అలాంటి ఉద్యమానికి మేము మద్దతు తెలియజేస్తా సలహా తీసుకుంటా ఉన్నాం.